రగుడు సమీపంలో ఉన్న రంగినేని సుజాత మోహన్ రావు చారిటబుల్ ట్రస్ట్ లో 2023-24 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు ట్రస్ట్ చైర్మన్ రంగినేని నవీన్ కుమార్. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విద్యా కమిటీ సభ్యులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ చైర్మన్ వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో తోడు వెంకట్రావు, మడుపు ముత్యంరెడ్డి, గాజుల ప్రతాప్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
దాని ఆలోచన కరపత్రం అంతా కూడా మీరు రూపొందిస్తారు నిర్మాణం ప్రతాప్ గారు మాట్లాడతారు సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ప్రిన్సిపాల్ గా రిటైర్ అయినాను అయితే ఈ రంగీ ట్రస్ట్ గురించి గతంలో 2 దశాబ్దం నుంచి నడుతున్నాడు దీని యొక్క పూర్వ చరిత్ర అంతా బాగా తెలుసు నాకు కూడా కాకపోతే నాకు మొన్న 2 డేస్ బ్యాక్ మోహన్రావు సార్ వెంకటరావు సార్ ముత్తని సారు పచ్చగా పిలిచి ఈ యొక్క మీరు కరోనా పీరియడ్ లో కొంత ఆపడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం రివైజ్ చేస్తున్నాం మీరు అందరూ ఉంటే మంచిగా జాయిన్ నేను కూడా హ్యాపీగా ఫీల్ క్రెడిటబుల్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇక పేద విద్యార్థులకు ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అందులో మరియు అనాథ పిల్లలకు ఇంత మంచి మంచి బోధనతో పాటు మంచి ఆహారము అన్ని రకాలుగా సదుపాయాలు అమర్చున్నందుకు ప్రత్యేక రంగినేని సుజాత మోహన్ రావు గారు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రత్యేకంగా ఆహ్వానించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక నేను నా స్థాయిలోనే గత 3 దశాబ్దాలుగా గవర్నమెంట్ జాబ్లో టీచర్ నుంచి ప్రిన్సిపాల్గా వర్క్ చేశాను నా సొంతంగా కాలేజీలు కూడా ఉండే గతంలో కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా సిస్టాన్ని 6th నుంచి 10th వరకు ఉన్నది కొద్దిగా డిజిటలైజ్ చేద్దామని చూస్తున్నాను ప్రత్యేకంగా కంప్యూటర్ మీద కాన్సన్ట్రేషన్ డిజిటలైజ్ ప్రత్యేకంగా రీడింగ్ మీద కాన్సన్ట్రేషన్ మీద ఇక్కడ చదువుపరంగానే కాకుండా సకల రంగాల్లో అంటే వాళ్ళకు యోగా కానీ ధ్యానం కానీ స్పోర్ట్స్ కానీ అలాగే ఇంటర్మీడియట్ తర్వాత ఎస్ఐ తర్వాత పాలిటికల్ పోవడం కానీ ఏ ప్యాజ్లు అని వాటికి కూడా మంచి కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించాను సో లెక్చర్స్ కూడా మంచి అనుభవజ్ఞులైనటువంటి టీచర్స్ని తీసుకుందామని చూస్తున్నాం 6th నుంచి 10th వరకు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు 6th టు 10th బాయ్స్ మాత్రమే అది కూడా ఇంగ్లీష్ మీడియం మాత్రమే బోధన చేయడం జరుగుతుంది ఇందులో కుల మతాలకు అతీతంగా అలాగే ఇతర ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి వాళ్ళు సొసైటీలో మేము వెనుకబడి ఉన్నటువంటి నిరాశ గురి కాకుండా వాళ్ళు తల్లిదండ్రులకు ప్రేమను మిస్ అయినట్టు అవంతా కూడా మేము టీచర్గా ఒక ఫ్రెండ్లీగానే నాట్ ద ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకు ఆ ప్రేమ రాగలవడం మంచి విద్యను మంచి భవిష్యత్తును ఇవ్వాలని ట్రస్ట్ అనేది దానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ మెంబర్స్ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం మీకు అందరికి తెలిసిందే 2000 సంవత్సరం నుంచి రంగినేని ట్రస్ట్ అనాథ పిల్లలకి చదువు కానీ హాస్టల్ ఫెసిలిటీ కానీ అందించిన మీకు అందరికి తెలిసిందే కరోనా కారణంగా 2000 సంవత్సరం నుంచి వెళ్ళి 2020 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 2 ఇయర్స్ మనం స్కూల్ క్లోజ్ చేయడం జరిగింది మిగతా పిల్లలందరినీ కూడా మన దగ్గర ఉన్న పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్కి అటాచ్ చేయడం జరిగింది అయితే తిరిగి మళ్ళీ కొత్తగా ప్రతాప్ సార్ నేతృత్వంలో ఎడ్యుకేషన్ కమిటీ ఒకటి ఫామ్ చేయడం జరిగింది అందులో ప్రతాప్ సార్తో పాటు ముత్యంరెడ్డి సారు అంజయ్ సారు ఎల్లంకి శ్రీనివాస్ గారు నేను అందరం కలిసి కొత్తగా ఇప్పటి నుంచి వెళ్ళి ఈ ఇయర్ నుంచి వెళ్ళి బాయ్స్కి 6th టు 10th వరకు స్కూలింగ్ అండ్ బోర్డింగ్ ఫెసిలిటీ స్టార్ట్ చేస్తున్నాము దాంట్లో చిన్న చిన్న పాతది కాకుండా ఇప్పుడు కొత్తగా కొన్ని కొన్ని మార్పులు చేసి ఎడ్యుకేషన్లో కానీ ఫుడ్లో కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఈ సమాజానికి యూజ్ అయ్యేటట్టుగా చాలా మార్పులు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మీకు ఇవాళ పిల్లల్ని ఏ రకంగా మేము తీసుకోవడం జరుగుతుందనేది కూడా సార్ వివరించారు సో మీ అందరి సపోర్ట్ కావాలి ఖచ్చితంగా ఒక మంచి మంచి పిల్లల్ని తయారు చేసి సొసైటీకి ఇవ్వాలనేది మా ప్రైమరీ ఉద్దేశం